హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి టాక్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చాలా సింపుల్గా, చాలా త్వరగా, ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే ఆలూ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం, రండి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి శుభ్రం చేసుకున్న 200 గ్రాముల రైస్ అందులోకి వేసుకొని నీళ్లతో బాగా 2 సార్లు శుభ్రం చేసుకున్న తరువాత మునిగేంత వరకు నీళ్లు పోసుకుని 1 గంట సేపు అలాగే నానబెడతాం. తరువాత ఒక గిన్నె తీసుకొని అందులోకి పైన తొక్క తీసేసి శుభ్రం చేసుకుని మీడియం సైజులో కట్ చేసుకున్న 1/2 కేజీ ఆలుగడ్డ ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సరిపడంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు ఫ్రెష్ పెరుగు, శుభ్రం చేసుకున్న కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 1/2 దబ్బు నిమ్మరసం వేసుకొని మొత్తం కలిసేట్టు చక్కగా కలుపుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్న తరువాత 1-30 నిమిషాల పాటు అలాగే ఉంచుదాం. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకున్న తరువాత అందులోకి 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 2 ఇలాచి, 2 బిర్యానీ ఆకు, 4 జీడిపప్పులు వేసుకొని దోరగా వేయించుకుందాం. ఇలా దోరగా వేగిన తరువాత అందులోకి సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిగడ్డ తరుగు, 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఉల్లిపాయల్ని దోరగా వేయించుకుందాం. మొత్తం చక్కగా వేగిన తరువాత అందులోకి 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకున్న ఈ ఆలూ మిశ్రమాన్ని అందులోకి వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. 5 నిమిషాల పాటు చక్కగా వేగిన తరువాత అందులోకి గంటసేపు నానబెట్టుకున్న రైస్ అందులోకి వేసుకొని మరో 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. తరువాత అందులోకి 200 గ్రాముల రైస్, అంటే 1 గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు నీళ్ళు అందులోకి పోసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్ వచ్చేంత వరకు పొడి పొడిగా ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా, 2 విజిల్ తర్వాత ఆలూ బిర్యానీ ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు మనం వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన ఆలూ బిర్యానీ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా త్వరగానూ చేసుకోవచ్చు. మీరు తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.